ఆయనది ఫేమస్ డైలాగ్ కూడా ఉంది కదా, నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఈ డైలాగ్స్ లో ఆయన రాసిన డైలాగ్స్ అన్నిటిలో మీ ఫేవరెట్ ఏమైనా ఉన్నాయా? నాకంటే ఏమన్నా ఇంచుమించు అన్ని డైలాగ్ బాగానే ఉంటాయి. అసలు ఎలా రాసుంటారు దీన్ని అని మీరు ఆశ్చర్యపోయేలాగాని కొన్ని కొన్ని ప్రాసలు అవునవును అసలు ఊహకు కూడా అందనటువంటి రాశారు వేటగాడను. అట్లాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపించేది? అదే అదే అనిపిస్తుంది ఎలా రాశారా అని. అడిగేవాళ్ళ ఆయన్ని అంటే దేన్ని బేస్ చేసుకొని రాశారు అంటే ఆయన అసలు కూర్చుంటేనండి అలా వెళ్ళిపోయేది పెన్ను. అసలు నేను చూసేదాన్ని కదా అంటే సైలెంట్గా ఉండాలి, తెలిసిపోతుంది అనమాట. మెల్లిగా తలుపు తీసి అసలు రాసుకుంటూ ఉంటే వెనక్కి వచ్చేసేవాళ్ళం. ఆయన అలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. అసలు అయ్యే వరకు బయటకు వచ్చేవాళ్ళు కాదు, పూర్తిగా రాసే వరకు బయటకు వచ్చేవాళ్ళు కాదు, అలా రాసేసుకునేవాళ్ళు. అదిను పాటలు రికార్డింగ్ షూటింగ్ ఉందనుకోండి, ఆయన పెట్టుకుని పాట పెట్టుకుని అలా అంటే ఏం చేయాలో అని అలా థింక్ చేస్తూ అనమాట, పాటకి ఎలా చేయాలి అని అలా పాట పెట్టుకుని అలా చేసుకుంటూ థింక్ చేసుకుంటూ ఉండేవారు అనమాట షూటింగ్ వెళ్ళే ముందు. మీకు గుర్తుందా అమ్మ జంధ్యాల గారితో బాగా తిట్లు తిన్న వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? ఏమో షూటింగ్లో మరి ఎవరిని తింటారో తెలియదు. మా దగ్గర అంటే ఆల్మోస్ట్ మేము చేసిన పర్సన్స్లో చాలా వరకు జంధ్యాల గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన తలుచుకొని కంప్లీట్ అవుతుంది, ఆయన తలుచుకొని ఆయన పేరు చెప్పుకొని ఆయన మెమరీస్ చెప్పుకొని ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అవుతుంది. ఆయన స్కూల్లో నుంచి వచ్చిన ఒక వన్ ఆఫ్ ద పర్సన్ శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు పాపం డైలాగ్ దగ్గర అక్కడ అంతా బాగా కేకలేసేవారు, ఏంటి శ్రీలక్ష్మి చెప్పు సరిగారు అని. నాకైతే ఏమీ రావు అంతా ఆయనే నేర్పించుకొని నా దగ్గర నుంచి రాబట్టుకున్నారు. అవునవును బాగా. అలా ఇంకా ఎవరమ్మా శ్రీలక్ష్మి గారు ఇంకా ఎవరు అంటే పూర్ణిమ కూడా అలాగే చెప్పేవారు. పూర్ణిమ కూడా తెలుగు అంత బాగా రాదు, నరేష్కి అలాగే చెప్పేవారు తెలుగు అంత బాగా రాదు. ఒకటి రెండు సార్లు గట్టిగా చెప్పి ఇంకా గట్టిగా చెప్తే వాళ్ళకి అర్థమైపోయేది అనమాట. ఓకే ఇంక ఈసారి చెప్పేసేయాలి. ఓకే అలా ఉండేది. అంటే ఒక చదువుని సంపదని ఇంట్లో పెట్టేసి వెళ్ళారు. ఆయన చనిపోయేప్పటికీ వీళ్ళకి 4 ఇయర్స్ అండి. ఎంత ఫైనాన్షియల్గా అప్పటికే సంపాదించారు అంతా బాగానే ఉంది. ఎంత ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ ఆయన లేని లోటు అనేది ఎవరు తీర్చలేదు. మీరు ఎంతో స్ట్రాంగ్ అయితే తప్పితే ముందుకు తీసుకెళ్ళలేరు అంతే కదా. చాలా చిన్న పిల్లలు 4 ఇయర్స్ అంటే నాకు తెలిసి ఊహ కూడా తెలుసు వాళ్ళకి పెద్దగా. ఆ టైంలో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంటే ఏ పిల్లలతో ఏమీ లేదండి, ఏమీ లేదు. అంటే మా మదర్ మా ఫాదరు మా ఫాదర్లా ఆయన పోయిన 9 మంత్స్కే పోయారు. మా జంధ్యాల గారు పోయిన 9 మంత్స్కే, మా మదర్లా మొన్నటి వరకు ఉన్నారు ఆవిడ. 5 ఇయర్స్ అయింది అంతే పోయి ఆవిడ. ఆవిడ 93 ఏజ్. ఓకే అంతవరకు ఉన్నారు. ఆవిడ సపోర్ట్ నాకు బాగా ఉండేది, బాగా పాపం బాగా ఉండేవారు. పిల్లల్ని ఎక్కడైనా క్లాస్కి డాన్స్ క్లాస్కి ఏమన్నా తీసుకెళ్ళా ఇంకా టైంకి రాలేదేంటి, ట్యూషన్ ఇంకా రాలేదేంటి అలా అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఒకే చోట ఉండేవాళ్ళం కదా. ఎదుర్కొంటే మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు, మా సిస్టర్ మా బావగారు వాళ్ళు మా అన్నయ్య పిల్లలు అంత బాగా సపోర్ట్ చేశారండి. మా మా అమ్మగారి వైపు వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అందులో జనరల్గా ఆ టైంలో అత్తగారు అంటే అలా అని ఇలా అని లేదండి, చాలా మా అత్తగారు అయితే అసలు విపరీతంగా సపోర్ట్ చేసేవారు, బాగా పిల్లల్ని బాగా చూసేవారు. వాళ్ళు రాకపోతే ఏమిటి ఇంకా రాలేదు, టైం ఇంత అయింది ఇంకా రాలేదు, నువ్వు ఎవరినో పంపించావా అది అని పాపం బాగా సపోర్ట్ చేసేవారు. ఓకే మీ ఏజ్ ఎంతమ్మా జంధ్యాల గారు? జంధ్యాల గారు పోయే టైంకి అంటే 45-42 అలా అనుకుంటాను. ఎప్పుడు కూడా ఎవరిపైన ద్వేషం పెట్టుకొని లేకపోతే ఎవరితో ఒక విరోధం పెట్టుకునే పర్సన్ కాదు ఆయన. చాలా లివింగ్ కూడా చాలా హ్యాపీగా ఉండేది. అసలు ఎలా జరిగింది? ఒక్క డయాబెటిక్ తప్పితే ఆయనకి ఇంక వేరే ఏ ప్రాబ్లం లేదు. ఆ ముందు ఏమైనా సింప్టమ్స్ కానివ్వండి ఏమీ లేదు. ఆ రోజు ఏమైనా గుర్తుందా మీకు? అసలు ఆ రోజు చెకప్కి వెళ్ళారు అంతే, డయాబెటీస్ చెకప్కి వెళ్ళారు. మధ్యలో అంటే ముందు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయకూడదు కదా, ఆయన దగ్గర ఉండే అసిస్టెంట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ పట్టుకెళ్ళాడు. వచ్చి సార్కి ఏమైనా చేసి ఇవ్వండి అంటే పట్టుకెళ్ళాడు. అంతా తీసుకున్నారు,
తర్వాత ఈవినింగ్ ఇప్పుడు అనుకుంటా ఇంకా అవ్వలేదు, చెకప్ అవ్వలేదు, అయిపోయి డాక్టర్ వచ్చే చెకప్ అయ్యేటప్పటి లోపల ఇలా అయింది అనమాట. మీకు ఎప్పటికి తెలిసింది? మీకు వెంటనే కాల్ చేశారు? మాకు 2:00, 3:00 అనుకుంటాను తెలిసింది. ఇప్పుడు పడమటి సంధ్యారాగం మూవీకి 2 నంది అవార్డ్స్ వచ్చినాయి కదమ్మా. వచ్చింది. అవి కాకుండా ఇంకో 2 మొత్తం టోటల్ 4 వచ్చినట్టు. సంధ్యారాగానికి వచ్చింది, అదే ఆనంద పేరుకి వచ్చింది, అదే కొన్ని నాకు గుర్తులేవు కానీ వచ్చింది. రామారావు గారు ఇచ్చింది అవి, ఇవన్నీ అదే పద్మ సంధ్యారం, ఆనంద భైరవి వీటికి వచ్చింది. కానీ ఇలాంటి గొప్ప లెజెండరీ పర్సన్స్కి గవర్నమెంట్ నుంచి ఒక పెద్ద పురస్కారం, పద్మశ్రీ లాంటిది, అలాంటివి ఏమైనా ఇస్తే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? ఇంకా ఏమంటే నాకు అనిపిస్తుంది, మనిషే లేరు, ఇంకా వస్తే ఏంటి రాకపోతే ఏంటి, నాకు అంత పెద్ద వాటి మీ కోరికలు లేవు. ఎందుకంటే ఆ మనిషి ఉంటే సంతోషపడతారు. ఇప్పుడు మనం ఎంత వాళ్ళు చేసిన వర్క్ కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన వర్క్ కాబట్టి వాళ్ళకి వస్తే వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు నేను సంతోషపడతాను కానీ అది కొంచెం లిమిటే కదా, వాళ్ళైతే బాగా సంతోషపడతారు. ఇప్పుడు ఏంటంటే దాని గురించి వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే ఇస్తారు, లేకపోయినా మనం ఏం బాధపడట్లేదు. అది బాగా వాళ్ళు ఎవరో బెంగళూరులో నేను మర్చిపోయాను కానీ అది వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. అది పెట్టలేదు, ఏమిటో పెట్టాలి, ఎప్పుడైనా డాక్టరేట్ ఇచ్చారు. విజయవాడలో ఒక పర్సన్, అసలు ఇండస్ట్రీలో లేని పర్సన్, ఆయన జయంతి రోజున చేస్తాడండి పిబిఎల్ అని. అతను ఎవ్రీ ఇయర్ జయంతి వర్తంతి రెండు కూడా అన్నదానం, లేని వాళ్ళకి కుటుంబిషన్లని బట్టలు అన్ని అవన్నీ చేస్తాడు. మన ప్రదీప్ గారు కూడా ప్రదీప్ చేసేవాడు, పేరు పైన అవార్డ్స్ ఇవ్వటం, కోట గారికి ఇవ్వటం కూడా చూసాము, జందెల గారి అవార్డు. ప్రదీప్ కూడా ఇక్కడ కొన్నాళ్ళు చేశాడు. అంటే కరోనా వచ్చాక మళ్ళీ ఇది అయిపోయింది, అప్పుడు ఎవరు కలవడానికి లేదు, దాంతో కొంచెం అప్పుడు ఇదైపోయింది, తగ్గిపోయింది. ఆ తర్వాత మొన్న విజయవాడ చెప్పారు నన్ను రమ్మని, అంటే నేను ఇంకా వెళ్ళలేదు, నాకు హెల్త్ అంతగా బాగాలేదని నేను అన్నాను, ఇంకా ఏడాది నేను రాలేను, మీరు చేసేసేయండి అంటే వాళ్ళు అన్నదానం అది చేశారు. ఫస్ట్ ఆయన 2002 మొదలెట్టారండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మానలేదు. ఓకే. 2000 ఆయన పోయిన సంవత్సరం కదా ఏడాది, 2002 నుంచి మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ కోటగారిని తీసుకెళ్ళారు, కోటగారు వెళ్ళారు ఫస్ట్ ఇయర్, అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మానలేదు చేస్తున్నారు. జందెల గారు బాగా ఆప్తులంటే మన బాలుగారు కూడా. అయ్యో బాలుగారు బాగా మాట్లాడారమ్మా ఆయనతో? ఆయన పాపం నాకు ఎప్పుడంటే ఒక 4 డేస్కి హాస్పిటల్లో అడ్మిట్ అవుతానుగా నాకు, అంటే మా ఇంట్లో ఒక పర్సన్ ఉండేవాడు అనమాట మెడ్రాస్లో, అతను ఖాళీ చేయట్లేదని బాలుగారి ఇల్లు మళ్ళీ పక్క పక్కనే ఒక 3 ఇయర్ 3 3 ఇళ్ళు యువతలు ఉంటుందండి, ఒక సందు వాడిదే ఒక సందు మాది. సరే బాలుగారితో చెప్పాను, ఏమండి ఇలా ఉంది అంటే, ఎందుకమ్మా నీకు నేను మనిషిని పెడతాను అతను ఖాళీ చేస్తాడు అని చెప్పి పాపం మనిషిని పెట్టారు. మనిషిని పెట్టి తన చేత చెప్పి ఖాళీ చేయించారు. అలా ఆయన చాలా హెల్ప్ చేసేవారు బాగా. ఆ తర్వాత చాలా బాధపడ్డాం, ఈ కరోనా వెళ్ళలేము. ఇప్పుడు 4 డేస్ బిఫోర్ అమ్మ మీరు కాల్ చేసి నాతో మాట్లాడారు, అమ్మ నేను మెసేజ్ పెడతాను, నేను స్టూడియోలో ఉంటే నేను మాట్లాడను, మీకు మెసేజ్ పెడతాను, మీరు ఏదైనా మాట్లాడండి నాకు మెసేజ్ పెట్టండి అని చెప్పి చెప్పారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చారనమాట అప్పుడు, ఏదో రికార్డింగ్ అది అనుకుంటాను. వెళ్ళాక కరోనా అన్నారు. తర్వాత నెల అయినా పాపం తగ్గలేదు, చాలా వెళ్దామంటే కరోనా వెళ్ళడానికి లేదు కదా, మనకు కూడా వెళ్ళవ చేయలేదు. పోయినప్పుడు కూడా పాపం డిసెంబర్తే వెళ్ళాల్సిన మాట కానీ వెళ్ళలేకపోయాం ఈ కరోనా వల్ల.